సమంత ఋతుప్రధు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సమంత స్టార్ హీరోయిన్గా సత్తా చాటుకుంటోంది. కెరీర్లో కొంత బ్రేక్ తీసుకున్న ఆమె మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సమంతకి 2017లో మేరేజ్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్యని తన ఫేవరేట్ డెస్టినేషన్న గోవాలో హిందూ మరియు క్రిస్టియన్ ట్రెడిషన్స్లో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది సమంత. అయితే అప్పట్లో సామ్ వెడ్డింగ్కి ఎంత క్రేజుందో వేరే చెప్పక్కర్లేదు. హిందూ బెట్టింగ్లో సభ్యసాచిసారి క్రిస్టియన్ వెడ్డింగ్ వైట్లోనూ ఉంది. రెండు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే చేతిలో ట్యూన్స్ తర్వాత కూడా ఆమె ఎన్ని రోజులు జ్ఞాపకాలుని అలాగే ఉంచుకుని ఇప్పుడు క్రిస్టియన్ వెడ్డింగ్లో వేసుకున్న గౌన్ని సరికొత్త జ్ఞాపకంగా మార్చుకుంది. ఆ డ్రెస్ డిజైన్ చేసిన కృషి బజాజ్ మళ్లీ ఒక అవార్డు కోసం అదే గౌడ్ని సరికొత్తగా డిజైన్ చేశారట. పైగా మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్ స్కిన్ కలర్లో డై చేయించి బ్లాక్ కలర్ స్కర్ట్గా స్కిన్ కలర్ టాప్గా డిఫరెంట్గా మార్చేశారు. అవుట్ ఫిట్ని ఆమె ఒక అవార్డు షోలో ధరించారు. ఈరోజు వేసుకున్న డ్రెస్ నాకు ఎంతో ఇష్టమైనగా ఉన్న మోస్ట్ టాలెంటెడ్ ఫ్రెండ్స్ దాన్ని ఒకకేషన్ కోసం రీపర్పస్ చేసింది. ఓల్డ్ని ఇలాంటి పర్పస్ చేయడం నాకు చాలా ఇష్టం. యొక్క సంస్థలు లివింగ్ ఆన్ హాబిట్గా మారింది. నా గురించి నేను అలాగే మిమ్మల్ని కూడా నేను ఇలాంటి పనులు చేసినందుకు కొంచెం విషయంలో గుడ్ విల్ ఉంచాలని వేడుకుంటున్నాను. థాంక్యూ అంటూ పోస్ట్ చేసింది సమంత. ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.